ఇక సివిల్స్ లో తెలంగాణ ఆడబిడ్డకు మూడో ర్యాంక్ సత్తా చాటిన నారాయణపేట ఎస్పీ కూతురు ఉమాహారతి తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలకే టాపర్ గా యూపీకి చెందిన ఇషిత మొత్తంగా తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఎంపిక వీరిలో అబ్బాయిలు ఆరు వందల పదమూడు మంది పదుల సంఖ్యలో ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్థులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది సివిల్స్ లో వరుసగా రెండో ఏడాది అమ్మాయిలు సత్తా చాటారు తొలి నాలుగు ర్యాంకులను వాళ్లే సొంతం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇషితా కిషోర్ ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ గా నిలువగా తెలంగాణ ఆడబిడ్డ ఉమాహారతి థర్డ్ ర్యాంక్ సాధించారు ఆమె నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు గరిమా లోహియా బీహార్ రెండో ర్యాంకు ఇక స్మృతి మిశ్రా ఉత్తరప్రదేశ్కి చెందిన ఆమె నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు ఇక టాప్ ట్వంటీ ఫైవ్ ర్యాంకుల్లోనూ పద్నాలుగు మంది మహిళలు పదకొండు మంది పురుషులు ఉన్నారు ఇక మొత్తంగా తొమ్మిది వందల ముప్పై మూడు మంది క్వాలిఫై కాగా అందులో ఆరు వందల పదమూడు మంది పురుషులు రెండు వంద మూడు వందల ఇరవై మంది మహిళలు ఉన్నారు సివిల్స్ రెండు వేల ఇరవై రెండు ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం రిలీజ్ చేసింది హనుమకొండకు చెందిన ఇరవై మూడేండ్ల శాఖమూరి సాయి శ్రీ సాయి ఆశ్రిత్ తొలి ప్రయత్నంలోనే నలభై ర్యాంకు సాధించారు ఇక ర్యాంకులు సాధించిన వారిలో నా మూడు వందల నలభై ఐదు మంది జనరల్ కేటగిరీ రెండు వందల అరవై మూడు మంది ఓబీసీ నూట యాభై నాలుగు మంది ఎస్సీ తొంభై తొమ్మిది మంది ఈడబ్ల్యూఎస్ డెబ్బై రెండు మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారంట మొత్తం మీద నారాయణపేట ఎస్పీ గారి కూతురు నిజంగా మంచి ర్యాంక్ సాధించి మూడో ర్యాంక్ సాధించింది కంగ్రాచులేషన్ నిజంగా మిగతా అందరికి కూడా కానీ మన దగ్గర ఎట్లా నడుస్తుందని అవును కానీ ఇప్పుడు ఇప్పుడు యూపీఎస్సి ఒక క్యాలెండర్ ఉంటది ఒక లెక్క ఉంటది ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది అంటే ఇలా ఈ నెలలో నోటిఫికేషన్ ఈ డేట్ లో ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది తర్వాత ఈ రోజు పరీక్ష పెట్టాలని ఉంటది ఈ రోజు రిజల్ట్ ఇవ్వాలని ఉంటది మన తెలంగాణలో అట్లా ఇదంతా అయోమయం దానికి ఒక క్యాలెండర్ ఉంటుంది ఒక కరోనా తప్పి కరోనా ఇయర్లో తప్పించి పర్ఫెక్ట్ గా డిసెంబర్ నోటిఫికేషన్ వస్తుంది మే జూ జూన్ లో ఫిలిమ్స్ అవుతాయి అక్టోబర్ నవంబర్ లో అదే డిసెంబర్ జనవరిలో ఇంటర్వల్ అవుతాయి రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ సో దానికి కూడా ఇన్ని పోస్టులు ఉండే పోస్టుల వరకు చెప్పేస్తారు సో అది ఒక లెక్క ప్రకారం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినప్పుడు ముందు ఆ విద్యార్థులకు చెప్పి ఇక్కడ నియామకాలు అన్నారు సో నియామకాలకు సంబంధించి ఇవాళ నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ జరుగుతుందా లేదా అసలు విశ్వాసం కోల్పోయింది ఇప్పుడు కనీసం ఇప్పుడు విశ్వాసం కోల్పోయినారు ఇప్పుడు ఏందన్నా మళ్ళీ గ్రూప్ అన్ ఎగ్జామ్ పెడతా ఎప్పుడు జూన్ లో ఇప్పుడు గ్రూప్ అన్ ఎగ్జామ్ పెడతా బానే ఉన్నది ఇప్పుడు ఏముంది ఎవరు చైర్మన్ ఉన్నారు చైర్మన్ ఆయన జనార్దన్ రెడ్డే ఉన్నాడు పాత మెంబర్లు ఉన్నారు వాళ్ళే ఉన్నారు తర్వాత ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు ఉన్నది ఇప్పుడు మన ఫెయిల్యూర్ కమిటీ అది అంటే తెలంగాణలో నేను చదువుకున్న రోజు ఒకరు కోచింగ్ తీసుకోలేకపోయినా పది ఏళ్లకు ముందు ఆరు వేలు పదివేలు ఫీజు ఇప్పుడు ఇరవై వేలు ఫీజు అయింది సో నెలకు ఐదారు ఆరు వేల రూపాయలు హాస్టల్ ఖర్చు తెలంగాణలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఒక ఏడాది కాలం పాటు కోచింగ్ తీసుకోలేడు హాస్టల్లో ఉండలేడు ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏదో ఇంటికాడ పొలం ఏదో పెట్టి హైదరాబాద్కి రావాలి ఈ సిచ్యు ఈ సిచ్యువేషన్ లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది మూడు వందల మంది చచ్చిపోయారు సో మా లీడరు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఏం చెప్పిందంటే కాబట్టి నీ వల్ల ప్రభుత్వమే ప్రభుత్వం వైఫల్యం వల్ల పేపర్ లీక్ అయింది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారమే అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు హైదరాబాద్ లో వర్షం పడితే ఇల్లు కొట్టుకుపోయిన కూడా విద్యార్థులు అందరూ కూడా కోచింగ్ తీసుకుంటానికి వచ్చి అప్లై చేసుకొని వాళ్ళ నష్టపోయారు కాబట్టి మళ్ళీ ఏడాదికి ప్రభుత్వం బాధ్యత వహించాలి హాస్టల్ పెట్టాలి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగపూర్తి ఎట్లా ఇస్తలేవు కాబట్టి ఇదే ఇచ్చేస్తే బాగుంటది ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి హాస్టల్ పెట్టాలి ఇవి పెట్టకుండా మళ్ళీ వాళ్ళని సొంతంగా ప్రిపేర్ అన్నట్టు కాకది